ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్లో డిగ్రీ చేయాలి అనుకుంటున్నారో సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఈ వీడియో. సో సెకండ్ ఫేజ్కి సంబంధించిన సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ అనేవి డిక్లేర్ చేసుకున్నారు. సీట్స్ ఎవరికైతే పొందారో సో వారు వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ సెల్ఫ్ రిపోర్టింగ్కి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 26. అట్ ది సేమ్ టైం సెకండ్ ఫేజ్లో సీట్ రాకుండా థర్డ్ ఫేజ్కి వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జూన్ 19th నుంచి జూలై 2 వరకు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో మీకు థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో సెకండ్ ఫేజ్లో కొందరు స్టూడెంట్స్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల నియర్లీ 3000 ప్లస్ స్టూడెంట్స్కి సీట్ అనేది రాలేదు. అంటే వేకెన్సీ ఆఫ్ సీట్స్ హైయెస్ట్ ఉన్నా కూడా సీట్ అనేది రాలేదు, జస్ట్ బికాస్ వాళ్ళు లో సీట్ ఆప్షన్స్ కేటాయించడం వల్ల. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. థర్డ్ ఫేజ్ అంటే చాలా ఫైనల్ ఫేజ్ ఆల్మోస్ట్. ఫస్ట్ సెకండ్ ఫేజ్లో ఫిల్ అయిపోయి వేకెంట్ సీట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి మీరు ఓన్లీ 1-2 కాలేజెస్ మాత్రమే చూస్ చేసుకుంటే మీకు సీట్ రావడం చాలా కష్టం ఉంటుంది. సో మ్యాక్సిమం లిమిట్ అనేది ఏం లేకుండా ఉన్నట్లయితే సో మీరు ఎన్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ చూస్ చేసుకోండి బేస్డ్ ఆన్ యువర్ ఫినాన్షియల్ స్టేటస్ అండ్ అట్ ది సేమ్ టైం మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని. కానీ చాలా తక్కువ ఆప్షన్స్ ఇచ్చి మాత్రం సీట్ రాకుండా ఉండే సిచ్యువేషన్ని మాత్రం ఫేస్ చేయకండి. అండ్ మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ డిగ్రీకి సంబంధించి ఎలాంటి క్వైరీస్ కనుక ఉంటే ఆస్క్ మీ, ఇఫ్ పాసిబుల్ ఐ విల్ సాల్వ్. అంటే ప్రొఫెసర్స్ని అడిగైనా సరే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం.